నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. అద్దంకి నగర పంచాయతీకి ఇటీవల 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు కాగా 20 వార్డుల్లో అభివృద్ధి పనులు చేయిస్తున్నారని, అలాగే ఈ వేసవిలో పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారని అద్దంకి నగర పంచాయతీ చైర్పర్సన్ పరిణి దయమణి అన్నారు. అద్దంకి నగర పంచాయతీ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు చైర్పర్సన్ పరిణి దయమణి అధ్యక్షతన సోమవారం అద్దంకి నగర పంచాయతీ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి నగర పంచాయతీ కమిషనర్ టివిఎస్ నారాయణరావు, నగర పంచాయతీ వార్డ్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. అజెండాలో ఉన్న 46 అంశాలు చదివి వినిపించి కౌన్సిల్ సమావేశంలో ఆమోదించారు. సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. ఇంటి పనులు వేసే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సామాన్య మానవుడు నగర పంచాయతీ కార్యాలయానికి వచ్చి ఇంటి పనులు వేయించుకోలేని స్థితిలో ఉండగా దళారుల ద్వారా వచ్చే వారికి పనులు జరుగుతున్నాయని 17వ వార్డు కౌన్సిలర్ హుసేన్ బాషా మండిపడ్డారు. నూతన ఇంటి పనులు వేసే విషయంలో జాప్యం జరగకుండా చూడాలని హుసేన్ బాషా దయమణి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఇంటి పనులకు సంబంధించి ఫైల్స్ పెండింగ్ లో ఉంచుకోకుండా వీలైనంత త్వరగా చేసి పంపించాలని నగర పంచాయతీ మేనేజర్కు చైర్పర్సన్ సూచించారు. కౌన్సిల్ సమావేశం అనంతరం దయమణి మాట్లాడుతూ, అద్దంకి నగర పంచాయతీ అభివృద్ధి చెందాలి అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలని, అద్దంకిలో ఉన్న 20 వార్డుల్లో అభివృద్ధి పనులు చేయిస్తున్నారన్నారు. ఇంకా సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకుని రావాలని దయమణి తెలిపారు. ఈ వేసవిలో త్రాగునీటి సమస్యలు రాకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని, అద్దంకి నగర పంచాయతీ కార్యాలయం పరిధిలో మొత్తం 9 చలికేంద్రాలు ఏర్పాటు చేస్తారన్నారు. ఇంకా ఎక్కడైనా చలికేంద్రాలు అవసరమైతే ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారని దయమణి చెప్పారు.2018లో జనవరి మంత్ ఎండింగ్ న అప్లికేషన్ మిస్ అయింది, మళ్ళీ ఒక సెట్ ఇవ్వండి అని మన పురుషుల వాళ్ళు అడిగారు. ఇదిగో అధ్యక్ష, 22/2/2018 మనకు ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిన డేట్ అధ్యక్ష. వాళ్ళు పురుషుల వాళ్ళు మాకు ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిన డేట్ అధ్యక్ష. మన కమిషనర్ గారేమో మన మున్సిపాలిటీకి ఆదాయం పెరగాల రాత్రి బాళ్ళు వాళ్ళ కింద స్థాయి వాళ్ళని నిద్రపోకుండా ఆదాయం పెంచాలని చెప్పి ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. ఆయన చిన్న చిన్నవి ఆఫ్టర్ ఆల్ పన్ను వేయించేవి కూడా మేము ఆయన దృష్టికి ఏం తీసుకెళ్తాం అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష, మా ద్వారా కానీ పర్సన్ వచ్చేసి డైరెక్ట్ ఆన్లైన్లో అప్రూవ్ చేసుకుంటుంటే పన్నులు వేయటం కానీ లేట్ అవుతుంది. మీడియేటర్స్ వచ్చి మధ్యలో ఇంటర్ఫీర్ అయితే పన్నులు హౌస్ ట్యాక్స్లు త్వరగా వేస్తున్నారు. ఎందుకు అధ్యక్ష, దీనికి ఏంటి కారణం ఏంటి? హౌస్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నారు? ఇప్పుడు వాళ్ళు హౌస్ ట్యాక్స్ కడుతున్నారు, మన మున్సిపాలిటీకి ఆదాయమే కదా. వాళ్ళకి వాటర్ కలెక్షన్ కోసం వాళ్ళు తొందరగా పడుతున్నారు. మనం ఏదైనా కానీ మనకి ఆదాయమే, హౌస్ ట్యాక్స్ కడతాము మేము కట్టించుకోండి అని పర్సన్ ఇచ్చేస్తుంటే అధ్యక్ష, మన మున్సిపాలిటీ ఎట్లా డెవలప్ అయితే అధ్యక్ష.
కొరసపాడు మండలం బొడివానిపాలెం గ్రామంలోని శ్రీ మహాగణపతి పార్వతి సమేత భగలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. కిక్కిరిసిన జల సంద్రోహం మధ్య వేద పండితుల మంత్రాల నడుమ స్వామివారి ప్రతిష్టాపన కన్నుల పండుగగా జరిగింది. ఆ పరమేశ్వరుని దర్శనం కోసం మండల నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తొలుత వేద పండితులు మంగళ వాయిద్యాలతో స్వామివారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వామివారి దివ్య జ్యోతితో భక్తులకు హారతినిచ్చారు. ఈ సందర్భంగా శివనామ స్మరణతో భగలింగేశ్వర స్వామి ఆలయం ప్రతిధ్వనించింది. ఆదివారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అద్దంకి మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వారి ప్రతిభను కనబరచాలని ఉపాధ్యాయుల కృషితో 10కి 10 పాయింట్లు 11 మంది విద్యార్థులకు రావడం జరిగిందని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి నూన విజయ్ కుమార్ తెలిపారు. మండలంలో 10 ప్రభుత్వ హై స్కూల్స్ ఉండగా 10కి 10 పాయింట్లు 10 మంది విద్యార్థులకు వచ్చాయని, తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్కు 10కి 10 నలుగురు విద్యార్థులకు రావడం సంతోషంగా ఉందని, మైలవరం పాఠశాలకు 10కి 10 ముగ్గురు విద్యార్థులకు రావడం జరిగిందని, హై స్కూల్స్కు 100% ఉత్తీర్ణత సాధించాలని ఎంబీఓ తెలిపారు. బాలుర బాలికల పాఠశాలలో 90%కు పైగా ఉత్తీర్ణత సాధించాలని, ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది ఇంకా ఉత్తీర్ణత సాధించాలి అంటే ప్రణాళికలతో ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యను అందించాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి పాయింట్లు సాధించారన్నారు. మండలం పరిధిలో ఉన్న హై స్కూల్స్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు విద్యాశాఖ తరఫున ధన్యవాదములు తెలిపారు. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. రోజుల్లో 10వ తరగతి విద్యార్థుల యొక్క ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఆ ఫలితాల్లో చాలా సంతోషకరమైనటువంటి ఫలితాల్లో అద్దెక మండల ప్రభుత్వ పాఠశాలలో సాధించడం జరిగింది. మరి ఉపాధ్యాయుల కృషి, ప్రధాన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో మరి పిల్లల్ని చక్కగా చదివించి ఉపాధ్యాయులకు సరైన శిక్షణ ఇచ్చి గైడ్స్ మార్గదర్శకంగా హెడ్ మాస్టర్లు ఉంటూ వారిని నడిపించి ప్రత్యేక క్లాసులు నిర్వహించి మరి విద్యార్థులు శ్రమపడి మరి విద్యనభ్యసింపజేసి పరీక్షల్లో చక్కగా వ్రాసేటువంటి మార్గాల్ని పిల్లలకి ఇచ్చి మరి వాటి ద్వారా చక్కటి మరి ప్రమాణాలు కలిగినటువంటి రిజల్ట్ని ఈరోజు మనం పొందగలిగాము. చాలా సంతోషం. గతంలో కూడా మరి 10x10 కూడా ఏమీ కూడా రాలేదు. అయితే ఈ సంవత్సరము మరి విద్యార్థుల యొక్క మరి కృషి కావచ్చు, ప్రధాన ఉపాధ్యాయుల యొక్క పర్యవేక్షణ కావచ్చు, ఉపాధ్యాయుల యొక్క శిక్షణ కావచ్చు, కానీ మన మండల ప్రభుత్వ పాఠశాలలో 10x10 దరిదాపుగా 10x10 రావడం చాలా సంతోషకరము. అందులో మొదటిగా జడ్పీ హై స్కూల్ తిమ్మాయి పాల్గొనందు 4 10x10 రావడము చాలా మరి సంతోషకరము. మరి మైలవరం ఉన్నత పాఠశాలలో కూడా మరి 3 10x10 రావడం చాలా మంచి పరిణామము. అంతేకాకుండా మరి అనేక పాఠశాలలు కూడా దాదాపు 11 పాఠశాలలు గాను 6 పాఠశాలలు 100% నమోదు చేసుకున్నాయి. 10వ తరగతి ఫలితాలలో ప్రైవేటు పాఠశాలల హవా కొనసాగింది. కొరసపాడు మండలంలోని సెయింట్ ఆల్మాన్స్ నాగార్జున పాఠశాల విద్యార్థులు జయకేతనం ఎగరవేశారు. నాగార్జునలో 4, సెయింట్ ఆల్మాన్స్లో 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. ఈ సందర్భంగా సెయింట్ ఆల్మాన్స్ ప్రిన్సిపల్ జోసెఫ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రణాళిక, విద్యార్థుల కృషి వల్లే మెరుగైన ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఇది అందరి సమిష్టి విజయమని ఆయన పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు కేక్ తినిపించి యాజమాన్య సిబ్బంది అంతా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నాగార్జున హై స్కూల్ ప్రిన్సిపల్ నాగరాజు మాట్లాడుతూ 10 ఫలితాలలో 9 విద్యార్థులు సత్తా చాటాలని, యాజమాన్య మార్గనిర్దేశం, ఉపాధ్యాయుల కృషి వల్లే సత్ఫలితాలు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈరోజు సెయింట్ ఆర్నల్డ్స్ హై స్కూల్ మేదరమెట్ల ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంది. ఎందుకంటే ఎన్నడూ రానటువంటి రిజల్ట్స్ ఫలితాలు అనేటివి 10వ తరగతిలో మేము ఈ సంవత్సరం సాధించి ఉన్నాం. 10x10 పాయింట్స్ 19 మందికి, 9.8 15 మెంబర్స్కి, 9.7 14 మెంబర్స్కి, 9.5 13 స్టూడెంట్స్కి రావడం జరిగింది. ఇంకా 9 అబవ్ 35 స్టూడెంట్స్కి రావడం జరిగింది. అంటే దాదాపుగా రాసిన 134 స్టూడెంట్స్ 100% పాస్ అయి
95 స్టూడెంట్స్ 9.5% పాస్ అవడం జరిగింది. అందుకనే మేమందరం కూడా ఎంతో ఆనందపడుతున్నాం, ఉత్సాహపడుతున్నాం. ఇది మాకు ఇప్పటికీ కూడా జ్ఞాపకం గుర్తుండిపోయేటట్టుగా ఇది మరపురాని విధంగా మారిపోయింది. అధ్యాపక బృందానికి, మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అత్యధిక పర్సంటేజ్ సాధించినటువంటి, గ్రేడ్ పాయింట్స్ సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. నాగార్జున స్కూల్ 2017 ఎస్ఎస్సి ఫలితాల్లో విజయబావుట 20 మందిలో 4కి 10కి 10 మార్కులు సాధించి అందరూ ఉత్తీర్ణత సాధించారు. దీనికి గాను నాగార్జున స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు అందరూ కష్టపడి వాళ్ళకి ప్రణాళికబద్ధంగా వాళ్ళు స్టడీ అవర్స్ కండక్ట్ చేయడము, సండే అప్పుడు వచ్చి క్లాసులు నిర్వహించి వాళ్ళకి ఏదైనా డౌట్లు ఉన్నా కానీ అన్నీ తీర్చడం వల్ల వాళ్ళందరూ మంచి రిజల్ట్ సాధించడానికి మా టీచర్స్ అందరూ బాగా కృషి చేశారు. విద్యార్థులు కూడా మంచి పట్టుదలతో, మా విద్యార్థులు అక్కడ ఉన్న అందరూ మంచి పట్టుదలతో కృషి చేయడం వల్ల మంచి రిజల్ట్ సాధించడం అయింది. ఈ స్కూల్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్లు సమస్యల్లో మంచి రిజల్ట్. అద్దంకి మండలంలోని 26 గ్రామ పంచాయతీలలో May 1 నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతుందని, అద్దంకి మండలంలో మొత్తం 5,84 పెన్షన్దారులు ఉండగా 56,87,000 రూపాయలు బ్యాంక్ నుంచి డ్రా చేసి పంచాయతీ కార్యదర్శులకు అందజేయడం జరిగిందని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి హిమంత నాయుడు తెలిపారు. అద్దంకి ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ఎంపీడీఓ ఏసంతో మాట్లాడారు. May 1 నుంచి 5వ తేదీ వరకు గ్రామాలలో పెన్షన్ పంపిణీ చేస్తారని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని 6 నుండి 10 వరకు, సాయంత్రం 4 నుంచి 6 వరకు గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు వీఆర్ఏలు అందజేస్తారన్నారు. వృద్ధులు వికలాంగులు ఈ విషయాన్ని గమనించి ఎండ సమయాల్లో కాకుండా మిగతా సమయాలలో వెళ్లి పెన్షన్ డబ్బులు తీసుకుని వెళ్లాలని ఎంపీడీఓ కోరారు. ఎండలు బాగా కాస్తున్న నేపథ్యంలో గ్రామాలలో ఉన్న ప్రజలు 10 గంటలలోపు పనులు ఉంటే చూసుకుని ఇళ్లకు చేరుకోవాలన్నారు. అత్యవసర పనులు ఉంటే తగు జాగ్రత్తలు తీసుకుని పనులు చూసుకోవాలన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల వద్ద జలవింధ్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని హేమాద్రి నాయుడు తెలిపారు. ఉపాధి హామీ పనులు చేసే కూలీలు 6 నుంచి 9:30 వరకు పనులు చేసుకుని 10 గంటలలోపు ఇళ్లకు చేరుకోవాలని ఎంపీడీఓ సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ నుంచి 4,200 ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకుని గ్రామ పంచాయతీలకు ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాల్లో ఉంచారన్నారు. మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్స్ 56,87,000 రూపాయలు ఈరోజు డ్రా చేసి 19 పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్లకు అందజేయడం జరిగింది. పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్లు అంటే పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఓలు, వీఆర్ఏలు ఉన్నారు. వీరికి అప్పచెప్పడం జరిగింది. వీరు రేపు ఉదయం 6 నుంచి కూడా 10 వరకు ఉదయం, తర్వాత మళ్ళీ 4 నుంచి రాత్రి 7 వరకు 2 దఫాలుగా, అంటే ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ఉదయం 6 నుంచి 10 వరకు, ఖచ్చితంగా మళ్ళీ సాయంత్రం 4 నుంచి 7 వరకు కూడా గ్రామాల్లో పెన్షన్ అమౌంట్ను డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎండ సమయంలో 12 1 గంటల సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున పెన్షన్ డబ్బుల కోసము వృద్ధులు, వితంతువులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీరు ఉండరేమో గ్రామాల్లో అనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సమయపాలన పాటిస్తారు. 2 సమయాల్లోనూ ఉదయము మరియు సాయంత్రం కూడా గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద, గ్రామాల్లో ఉన్నటువంటి కూడలి ప్రదేశాల్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. కాబట్టి రేపటి నుంచి వృద్ధులు, విధంతులు, వికలాంగులు ఇంటి దగ్గర ఉండి అందరూ పెన్షన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు 42 డిగ్రీల ఉష్ణోగ్రత దాదాపుగా నమోదవుతున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి దృష్ట్యా 26 గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళు, మహిళలు అందరూ కూడా ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున సాధ్యమైనంత వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు కూడా ఎండలో తిరగకుండా సాధ్యమైనంత వరకు వారి పనులను ఉదయం సాయంత్రం సమయంలో చక్కబెట్టుకోవాల్సిందిగా సూచించడం జరుగుతున్నది. మరీ విధులేని పరిస్థితుల్లో రావాలి చూస్తే తలపై టోపీ కానీ తెల్లన వస్త్రం కానీ ధరించాలి. ఇప్పుడు కూడా మంచినీళ్ళు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము అన్ని పిహెచ్సి సబ్సెంటర్ల ద్వారా మరియు పంచాయతీ సెక్రటరీ ద్వారా 4,200 ఓఆర్ఎస్ ప్యాకెట్లను 26 పంచాయతీల్లో సరఫరా చేసి ఉన్నాము. ఆదివారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కోట్స్పాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు విజయంగా ముగించారు. పడిలేచిన కిరటంలా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా జిల్లా పరిషత్ విద్యార్థులు తమ సత్తా చాటారు.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి పున్నయ్య మాట్లాడుతూ విద్యాశాఖ మార్గనిర్దేశం ఉపాధ్యాయుల కృషితో సత్ఫలితాలు సాధించగలిగామని అన్నారు. గతం కంటే ఫలితాల పరుగులో తమ విద్యార్థులు పైచే సాధించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే మండలం మొత్తం మీద 99% ఉత్తీర్ణత సాధించినట్లు పున్నయ్య చెప్పారు. అదేవిధంగా 7వ తేదీ నుంచి జరిగే జ్ఞానదాన కార్యక్రమం ద్వారా 9వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విడుదల చేసిన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో మండల పరిధిలో ప్రభుత్వ పాఠశాల నుంచి 262 మంది విద్యార్థులు హాజరవ్వటం జరిగింది. వీళ్ళు 259 మంది పాస్ అవ్వటం జరిగింది. ఎయిడెడ్ పాఠశాల కురిసిపాడ్ నుంచి 23 మంది హాజరైతే 22 మంది పాస్ అయ్యారు. ఒక విద్యార్థి ఫెయిల్ అవ్వటం జరిగింది. ఇక్కడ హయ్యెస్ట్ జీపీఏ 9.3. జడ్పీహెచ్ఎస్ పమిడిపాడ్ నుంచి 43 మంది హాజరైతే 43 మంది పాస్ అయ్యారు. ఇక్కడ హయ్యెస్ట్ జీపీఏ 9.3. జడ్పీహెచ్ఎస్ రావినాథం నుంచి 49 మంది హాజరైతే అందరూ పాస్ అవ్వటం జరిగింది. అలాగే 2 విద్యార్థులకు 10/10 జీపీఏ సాధించడం జరిగింది. జడ్పీహెచ్ఎస్ తిమ్మలపాలెం నుండి 36 మంది విద్యార్థులు హాజరైతే 35 మంది పాస్ అయ్యారు. ఒక్క విద్యార్థి ఫెయిల్ అవ్వటం జరిగింది. ఇక్కడ హయ్యెస్ట్ జీపీఏ 9.3. జడ్పీహెచ్ఎస్ దయవాలరావు నుండి 27 మంది విద్యార్థులు హాజరయ్యారు. 27 మంది పాస్ అవ్వటం జరిగింది. ఇక్కడ జీపీఏ 9.8 హయ్యెస్ట్గా ఉంది. జడ్పీహెచ్ఎస్ మేదరమెట్ల నుండి 84 మంది హాజరైతే 83 మంది పాస్ అయ్యారు. ఒక్క విద్యార్థి మాత్రం ఫెయిల్ అవ్వటం జరిగింది. ఇక్కడ 10/10 ఒక విద్యార్థి సాధించడం జరిగింది. అలాగే ప్రైవేటు పాఠశాల నుంచి 208 మంది విద్యార్థులు హాజరవగా అందరూ కూడా పాస్ అయ్యారు. ఎస్ఎల్ సుందరం సమాప్తం. నమస్కారం.